తిరుపతి ఎంపీ గురుమూర్తిపై అనర్హత వేటు వేయాలన్నారు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. దొంగ ఓట్లతో గెలుపొందిన గురుమూర్తిపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేయడం ఇతర అధికారులకు హెచ్చరిక లాంటిదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దొంగ ఓటర్ కార్డులను సృష్టించి తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు వేయించడం జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. దొంగోట్లు చేర్పించినారు ఈయన ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ లోకల్ గా ఉండే మిగతా ఎమ్మెల్యేలు అంత దొంగోట్లు చేర్పించినారు. మనుషుల్నే మాఫింగ్ చేశారు, ఫోటోలు వేరే పెట్టేశారు, వాళ్ళ లాగిన్లోకి చొరబడి ఏది ఓట్లంతా ఎక్కించినారని మేము ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మేము కానీ మేమందరం కూడా ఆ రోజు తిరుపతిలో అందరికీ చెప్పాం. ఆ రోజు ఎవరు పట్టించుకోవాలి, ప్రజలు చూశారు ఏ విధంగా దొంగోట్లు వేశారు, లైన్ లో నిలబడి చూశారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు స్పందించి ఇక్కడ ఉండే కలెక్టర్ ఏ స్థాయిలో ఏఎస్ ఆఫీసులో దిగజారిపోయినారంటే వాళ్ళకి ఇచ్చిన లాగిన్ కూడా వైసీపీ పార్టీ రూలింగ్ పార్టీకి ఇచ్చేసి దొంగతనం చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి లాగిన్ ఇచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ చెప్పిండే చెప్తున్నా నేను. మేమేమి సొంతంగా నేనేం అలిగేషన్ చేయటం లేదు. ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఏం చెప్పింది, ఈ రోజు నిన్న మొన్న మీటింగ్ రివ్యూ మీటింగ్ లో లాగిన్నే ఇచ్చేశారు మీరు వైసీపీ వాళ్ళకు, ఈ విధంగా దొంగోట్లు అంత ఎక్కించినారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పి ఇప్పుడు యాక్షన్ కూడా తీసుకోవటం జరిగింది. గిరీషా పైన కానీ మిగతా కింద లెవెల్ లో ఎంఆర్ఓల పైన కానీ వీళ్ళందరిపైన కూడా మేము అడిగే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటేనే సరిపోదు. ఆ రోజు ఎవరైతే ఈ దొంగతనం చేపించినారో ఎంపీ కావచ్చు మంత్రి కావచ్చు తర్వాత క్యాండిడేట్ గురుమూర్తి ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడో అతను కూడా అనర్హత వేటేయాలి. అతనిపైన దొంగోట్లతో గెలిచి